ఎవరిబడి బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి వచ్చిన తర్వాత నుండి భారతీయులు అల్యూమినియం పాత్రలో వండడం నేర్చుకున్నారు. అంతకుముందు ఇండియన్స్ వంటకు మట్టి పాత్రలు వాడేవారు. మట్టి పాత్రలో వండిన వంట ఆరోగ్యము మరియు రుచికరము. అల్యూమినియం పాత్రలో వండిన వంట పాయిజన్ మరియు టేస్టీగా ఉండదు. స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి మట్టి పాత్రలో వండుతారు. హై ఫ్లేమ్లో పెడితే మట్టి పాత్ర పగులుతుంది. కనుక చిన్న మంట మీద వండిన ఆహారం మెత్తబడదు, ఉడుకుతుంది. ఆహారం ఉడకడం వలన ఆహారంలో ఉన్న విటమిన్స్, మినరల్స్ ఆవిరి కావు. కాబట్టి మట్టి పాత్రలో వండిన ఆహారంలో ఈ పోషకాలు ఉండటం వలన టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి అల్యూమినియం పాత్రలో వండుతారు. కనుక పెద్ద మంట మీద వండిన ఆహారం ఉడకదు, మెత్తబడుతుంది. కనుక ఆహారంలో ఉన్న విటమిన్స్, మినరల్స్ పెద్ద మంటకు ఆవిరవుతుంది. కాబట్టి అల్యూమినియం పాత్రలో వండిన వంటలో ఈ పోషక విలువలు లేకపోవడం వలన ఆహారం టేస్టీగా ఉండదు. అందుకే టేస్టీ కోసం టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు. టేస్టింగ్ సాల్ట్ కలపడం వల్ల హై బీపీ వచ్చును. అల్యూమినియం పాత్ర అల్యూమినియం మెటల్తో తయారవుతుంది. కనుక వండే ఆహారంలో ఈ మెటల్ కలుస్తుంది. అల్యూమినియం పాత్రలో వండే ఆహారం తినడం వలన అల్యూమినియం ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ మెటల వలన శరీరానికి అనారోగ్యం కలుగుతుంది. మన శరీరానికి అల్యూమినియం పాయిజనింగ్ అవుతుంది. ఈ పాయిజనింగ్ వలన అల్యూమినియం పాత్రలో వండుకొని తినే వాళ్లకు మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ వచ్చును. మన తాత ముత్తాతలకు గ్యాస్ ట్రబుల్స్ లేకపోవడానికి కారణం వాళ్ళంతా మట్టి పాత్రలో వండుకునే ఆహారం తినడం. కాబట్టి ప్రస్తుతం ఇండియన్స్లో మలబద్ధకానికి, గ్యాస్ ట్రబుల్కి కారణం అల్యూమినియం పాత్రలో ఆహారం వండుకొని తినడం. వీళ్ళకు ఉన్న మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ శాశ్వతంగా పోవాలంటే అర్జెంటుగా వంటకు మట్టి పాత్రలు వాడాలి. వంటకు వాడే అల్యూమినియం పాత్రలు మానాలి. మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను నొక్కండి.